Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP Adiripoya Mind Game Defense Threat TDP AP lo adhikara YCP teesukuntunna nirnayalato YCP chestunna matala daadito TDP self defense lo padindi. YCP netalu prati vyavaharanni tippi tippi TDP ki chuttadam tambolalu icham tannuku saabandi annatluga varilo variki apanamakam abhadrata bhavam kaliginchadam తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు ముఖ్య నేతలు వైసీపీకి మద్దతుగా పార్టీకి దూరంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని నమ్ముకుని అధికారంలో లేని ఈ సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులపై గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతికి సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటే మరో పక్క టీడీపీ ముఖ్య నాయకుల కష్టాలకు టీడీపీ నేతలే కారణం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ నాయకుల్లో కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. పార్టీలో అంతర్గత మదనానికి సంకేతంగా మారాయి. టీడీపీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి వారిని రకరకాల కేసుల్లో ఇరికించి ఆ రకంగా ఇబ్బందులు పడుతున్న టీడీపీ నాయకులందరూ మంచివారంటూ సానుభూతి చూపించడం, వారు చంద్రబాబు లోకేష్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలు టీడీపీ నాయకుల పట్ల ఉదార స్వభావాన్ని చూపిస్తున్న పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుకు లోకేష్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడ ఎవరు ఎలా మారతారో అన్న అభద్రతా భావంలోకి చంద్రబాబును లోకేష్ ను నెడుతున్నారు. ఇక మొన్నటికి మొన్న టీడీపీ అధ్యక్ష పదవికి గత ఎన్నికల్లో ఓడిపోయారు అని సాకు చూపి కళా వెంకట్రావును తొలగించి రామ్మోహన్ నాయుడుకు ముళ్ల కిరీటం పెట్టాలని, యువనేతను బలిపీఠం ఎక్కించాలని లోకేష్ కుట్రలు చేస్తున్నాడంటూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే పార్టీలో ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్న టీడీపీ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు కలవరపడేలా చేస్తున్నాయి. కళా వెంకట్రావును టీడీపీకి దూరం చేయాలనే ఆలోచనతో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. వైసీపీ ఈ తరహా మైండ్ గేమ్ కు తెరదీయడం టీడీపీకి ఇబ్బందిగా మారిందని చెప్పాలి. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో కూడా వైసీపీ ఈ తరహా మైండ్ గేమ్ కు తెరదీసింది. అచ్చెన్నాయుడు అమాయకుడని, ఈఎస్ఎస్ క్యాంప్ వెనుకున్న పందికొక్కులు చంద్రబాబు నాయుడు లోకేషే అని విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లోకేష్ పందికొక్కుల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేసిన కొడాలనాని, అసలు ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడికి 5 కోట్లు ఇచ్చి ఉంటారు అని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు అప్రూవర్గా మారి ఈఎస్ఐ కుంభకోణం వెనుక ఉన్న వారి పేర్లు చెప్తే ఆ పందికొక్కులను పట్టుకుంటామని కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం అచ్చెన్నాయుడు మంచోడే, చంద్రబాబు లోకేష్ దీనంతటికీ కారణమని చెప్పడంగా అర్థమవుతోంది. చంద్రబాబుకు లోకేష్ కు టీడీపీ నేతలను దూరం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా టీడీపీ మీద బాంబు పేల్చారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లుగా కీలక డాక్యుమెంట్లను లీక్ చేసింది నారా లోకేష్ అండ్ టీం అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిట్టినాయుడు దెబ్బ, అచ్చెన్నాయుడు అబ్బా అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తుందని, 900 కోట్ల ఈఎస్ఐ కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లను లీక్ చేసింది చిట్టినాయుడు టీం అంటూ షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించడం, వాటాలు పంచుకోవడం, అడ్డంగా తిని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించడం, ఇది చిట్టినాయుడు గ్యాంగ్కు అలవాటు అని చేసిన పోస్టుతో ఇప్పుడు పెద్ద దుమారమే రేపారు. ఇక ఇందులో లోకేష్ పాత్ర ఉందని చెప్పడం ద్వారా టీడీపీ నేతల్లో కొత్త అనుమానాలకు ఆజ్యం పోశారు. ఒక పక్క టీడీపీ నేతలపై వరుస కేసులు విచారణతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న చంద్రబాబుకు వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్తో పార్టీలో అంతర్గతంగా పలు అనుమానాలు భయాలు నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకవైపు నాటి టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు, మరోవైపు నుంచి టీడీపీ నేతలను దూరం చేసే ఆపరేషన్ ఆకర్ష్, ఇంకొక వైపు నుంచి తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు సావండి అన్నట్లు టీడీపీ నేతల మధ్య పలు అనుమానాలను క్రియేట్ చేస్తూ వైసీపీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ చంద్రబాబుకు ఊపిరాడనివ్వడం లేదు. తాజా పరిణామాలు, వైసీపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు భవిష్యత్తులో టీడీపీ ఇంకెంత ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భావన కలిగిస్తున్నాయి.